అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో నరేగూడెంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్, సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కాటా సుధారాణిలు ఆవిష్కరించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో నరేగూడెంలో కౌన్సిలర్ సునీత ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. నూతనంగా నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా దేశానికి ఒక రూపం ఇచ్చిన మహానీయుడని, ఆయన అడుగు జడలో నడవాలని సూచించారు. అనంతరం కాలనీవాసులు మాట్లాడుతూ, అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుకు సాయం చేసి విగ్రహాన్ని అందజేసిన శ్రీనివాస్ గౌడ్కి ఎంతో రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాలనీవాసులు, మహిళలు పాల్గొన్నారు. మూడోది వీరస్వామి గారు 131 జయంతి సందర్భంగా మరి ఈరోజు పటాన్చేరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా మరి జయంతి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా మరి ఆయన అడుగు జాడలో నడవాలని చెప్పి మరి యువకులందరూ కూడా నేను ఈ సందర్భంగా సందేశిస్తూ ఉన్నా. మరి అందులో భాగంగానే ఈరోజు నరేగూడెంలో ఇందిరమ్మ ఇళ్లలో మరి వీరంతా కూడా ఉన్నటువంటి 33 జిల్లాల నుంచి ప్రతి జిల్లాల నుంచి ఇక్కడ అందరూ ఇక్కడ కేటాయించడం జరిగింది. వాళ్ళందరూ కుటుంబం లెక్క కలిసిమెలిసి ఉంటా ఉన్నారు. వారందరి కోరిక మేరకు మరి ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం ఉండాలని చెప్పి వారందరి అడగడంతో మరి నేను వారికి ఈరోజు జయంతి సందర్భంగా మరి ఆ విగ్రహాన్ని ఇప్పించి ఇక్కడ స్థాపించి ఈరోజు అందరం ఒక పండగ వాతావరణంలో ఈరోజు ఆ ఉత్సవాలు నిర్వహించుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నాను. మేము ఇక్కడ నుంచి చాలా దాదాపు 4 సంవత్సరాలు ఇక్కడికి వచ్చాము. 4 సంవత్సరాల నుంచి మాకు ఇక్కడ కనీస అవసరాలు కూడా లేనప్పటి నుంచి మేము అన్నను చాలాసార్లు కలవడం జరిగింది. మేము వెళ్ళిన ప్రతిసారి ఎంతో మర్యాదపూర్వకంగా మమ్మల్ని కలిచాడు. మేము ఎప్పుడు పిలిచినా కూడా కాదని కూడా మాకు అక్కడికి వచ్చాడు. మాకు ఈ అవసరం ఉంది అన్న అనగానే ఆ తమ్ముడు వస్తున్నా అని మాకు దగ్గరలోనే ఉంటూ మేము ఎప్పుడు పిలిచినా కూడా మన ప్రతి అవసరానికి మాకు తోడుంటూ ఇప్పటికి 4 సంవత్సరాల నుంచి అమ్మ అన్న మాకు ఇక్కడ బొమ్మ కావాలి, బొమ్మ పెట్టుకుంటాం. ఇక్కడ మేము చాలా మంది ఉన్నాం, మాకు ఇట్లా ఇబ్బంది అయితేనే అనుకున్నాం. అన్నతో మాట్లాడడం జరిగింది. అన్న వచ్చే తమ్ముడు నేనున్నా, మీకు నేను బొమ్మిస్తాని మమ్మల్ని అడగగానే ఇమ్మడి వచ్చి మాకు బొమ్మ ఇవ్వడం జరిగింది. అన్న మాకు బొమ్మ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీకు ఎప్పటికీ అంబేద్కర్ విగ్రహం ఇవ్వడం జరిగింది. అన్నకు మేము ఇళ్ళ వేళ కృషి ఉంటాం, ఎప్పుడు తోడుగా ఉంటాం. అందరికీ జేపీ సునీత మేడం గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు మేము కొత్తగా వచ్చినాము. ప్రతి జిల్లా నుంచి ఒక 5 మంది 10 మంది 31 జిల్లాల నుంచి మొత్తానికి ఇక్కడ మేము కార్మిక నగర్లో ఉంటుండేవి. అక్కడ నుంచి ఇక్కడ వచ్చినాము. అక్కడ నుంచి 4 సంవత్సరాల నుంచి మాకు అన్నగారు ఎంతో సహకరించారు. ఈ మా ఆరాధ్య దైవం అన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్టాపన చేసుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది, గర్వకారణంగా ఉంది. ఈ సహకరించిన వారు ప్రతి ఒక్కరికి మా కాలనీ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా అన్నగారు దాత గారికి మరి ప్రతి ఒక్కరికి సహకారం చేసిన ప్రతి ఒక్కరికి